కత్తులు దూస్తుంది తొందరపడకపోతే మా వాడికి ఉరిశిక్ష కాయండి ఊరుకోండి సమర్థడంగానే పెళ్ళవుద్దా పెళ్ళవంగానే తెల్లవుద్దా మధ్యన బోళ్ళని కార్యక్రమాలు ఉండాలి నేను అన్ని ఏర్పాట్లు చేసేసా మంచి ముహూర్తం చూసుకుని ఆ జడ్జి గారింటికి వెళ్ళిపోండి రక్షయామి పదే పదే ఆగమంటుంటే నిన్ను నేనేం చేయను నీ తల్లో ఈ పువ్వు పెట్టి ఒకే ఒక ముద్దు పెట్టుకుంటాను అంతే అరే ఆగమంటుంటే నేను వచ్చింది ధర్మదేవతైన న్యాయమూర్తి రాజశ్రీదేవి గారింటిక లేక ఏదన్నా చవకబారు సినిమా హాలుక నమస్కారం జడ్జి గారు మీరు నా పేరు ఎంపి చంద్రశేఖర్ రావు కూర్చోండి కోటమా మీరు కాఫీ తీసుకొచ్చి కాఫీ చాలా రుచిగా ఉంది జడ్జి గారు నమస్కారం వెళ్ళండి ఆగండి నేను మీతో మాట్లాడాలని వచ్చాను ఎంపీగా మీరు మా ఇంటికి వచ్చారు గౌరవంతో కాఫీ ఇచ్చాను ఒకవేళ మీ అబ్బాయి కేసు విషయం మాట్లాడాలని వచ్చి ఉంటే ఐ యామ్ సారీ కోర్టు విషయాలు నేను ఎప్పుడు ఇంట్లో చర్చించను ఆగండి నేను మామూలు మనిషిని కాను బొమ్మను చూపించి బ్రహ్మచేత ప్రాణం పోయించగల తెలివితేటలు గలవాడిని రాజకీయ నాయకుణ్ణి ఆ తెలివితేటలు కోర్టులో చూపించండి రాజేశ్వరీదేవి గారు అలా వెళ్ళిపోవడం ఏం మర్యాద కలేదు నేను తలుచుకుంటే అండమాన్స్లో కోర్టు పెట్టించి మిమ్మల్ని అక్కడికి ట్రాన్స్ఫర్ చేయించగలను మిస్టర్ ఎంపి మీరు మాట్లాడుతున్నది నాలుగు గోడల మధ్య నలుగురి సుఖం కోసం ఆత్మత్యాగం చేసుకునే ఆడదాంతో కాదు నల్ల కోట్ల మధ్య న్యాయం కోసం పాటుపడే న్యాయమూర్తితో న్యాయస్థానం ముందు డబ్బు రాజకీయం ఏవీ పని చేయవు ఒక్క సంతకంతో నేరస్తుల్ని ఉరికంబానికి ఎక్కించగల న్యాయాధిపతితో మాట్లాడుతున్నారని గుర్తుంచుకోండి చూడండి న్యాయాధిపతి గారు రాజ్యాంగం మా చేతుల్లో ఉంది మేం తలుచుకుంటే అసలు మీ న్యాయ వ్యవస్థనే రద్దు చేయగలవన్న విషయం మీరు గుర్తుంచుకోండి రాజ్యాంగంలోని అస్పష్టత కారణంగా మీ ఆటలు సాగుతున్నాయి చట్టాలను మార్చుకునే హక్కు మీకుండొచ్చు గానీ చట్టాలను ధిక్కరించే అధికారం మీకు లేదు ఇప్పుడు నన్ను బెదిరించి మీరు చట్టాలను ధిక్కరిస్తున్నారు ఆ నేరానికి మీరు కోర్టులో నా ముందు చేతులు కట్టుకొని నిలబడాల్సి వస్తుంది జాగృత ఆగండి న్యాయమూర్తి గారు కోర్టులో చేతులు కట్టుకొని నిలబడాల్సిన వ్యక్తి మీ ఇంట్లోనూ ఒకడు ఉన్నాడు ఆ మీ తమ్ముడు మోహన్ ఈ పనిమనిషితో సరసాలాడుతుండగా నేను కళ్ళారా చూశాను ఆ విషయం ఈ కోటమ్మతోనే కోర్టులో కాదు జనంలో చెప్పించి మిమ్మల్ని అల్లరి చేస్తాను ఒకవేళ మీరు అబద్ధం చెప్పించాలనుకున్న ఆ కోటమ్మ మూగపిల్ల దానికి మాటలు రా ఏవే కోటమ్మ నువ్వు మూగదానవా నీకు మాటలు రావా అయ్య బాబోయ్ ఎందుకు రావండి శుభ్రంగా వచ్చు రాజకీయం నీచమైందని తెలుసు గాని ఇంత నీచమైందని ఇప్పుడే తెలుసుకున్నాను తెలుసుకున్నారు కదా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఇంకోటి ఉంది కోటమ్మా మీ అమ్మగారికి ఆ ఫోటోలు చూపించమ్మా చూపించు Ha 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 ha!
ఇప్పుడు పరిస్థితి అర్థమైంది కదా మీరు నా కొడుకుని నిర్దోషిగా వదిలిపెట్టకపోతే ఈ ఫోటోలు ప్రముఖ దినపత్రికల్లో ఫ్రంట్ పేజీల్లో ప్రింట్ అయిపోతాయి మీరు నాకు ఈ మెయిల్ ఊరికే చేయకలేదు మీరు కోరినంత డబ్బు ఇస్తాను హలో ఐజీ గారి కనెక్షన్ ఇవ్వండి ఐజీ గారా నమస్కారం నేను జడ్జి రాజేశ్వరి దేవుని మాట్లాడుతున్నాను రేపు సాయంత్రం నా తమ్ముడు మోహన్ పెళ్లి పెళ్లి కూతురు ఎవరంటారా మా పని మనిషి కోటమ్మ ఆ లవ్ మ్యారేజ్ లాంటిదే మీరు తప్పకుండా పెళ్ళికొచ్చి ఆశీర్వదించాలి పాము కరుస్తుందని తెలిసి కొందరు దండం పెడతారు మరి కొందరు మాడు పగలగొట్టి దాన్ని అడ్డు తొలగించుకుంటారు మీరు అవినీతితో రాజకీయ నాయకులైతే నేను నీతిగా న్యాయమూర్తినయ్యాను అది మర్చిపోకండి మీరు పెళ్ళికి నిర్ణయం తీసుకున్నంత మాత్రం సరిపోతుందా కోటమ్మ నా మనిషి నేను డబ్బిచ్చి ఈ ఇంట్లో కూడా చేరగా పెట్టాను అది మీ మాట విని ఈ పెళ్లి చేసుకుంటుందని ఎలా అనుకున్నారు అలాగా ఏం కోటమ్మ జడ్జి గారింటి కోళ్ళ కావడం కంటే ఆనందమే ఉందండి